నాలుగు సిలిండర్ వస్తుంది, నెలకు 3000 పడతాయి, సన్న బియ్యం వస్తుంది. మనకు గవర్నమెంట్ భూములు పట్టా భూములు అయితాయి, 16000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఇంకొక ముచ్చట చెప్పాలి, ఈ వ్యవసాయం ఉన్నోళ్లకు భూమి ఉన్నోళ్ళకే రైతు బంధు వస్తుంది. మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా, కూలీలు ఉంటారు కదా, గరీబోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రైతు బీమా కావాలని అందరు అడిగిండ్రు. అందుకే ఈసారి మన మేనిఫెస్టోలో ఏం పెట్టినామంటే, ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు భూమితో సంబంధం లేదు, ఎవరైనా పేదవాళ్ళైతే మధ్యతరగతి వాళ్ళైతే వాళ్ళందరికీ కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించబోతా ఉన్నాం. ఏంటిది 5 లక్షల జీవిత బీమా? మీకు మంచిగా అర్థం కావాలి, మీ ఊర్లో ఎవరైనా ఒక రైతు చనిపోతే ఇప్పుడు 5 లక్షలు ఆ తల్లి అకౌంట్లో పడ్డాయా లేవా? ఊరికో 10-20 మందికి వచ్చినాయి. అది ఏ కారణం చేత, ఆరోగ్యం ఖరాబయ్యో, రోగమొచ్చో, ఏ కారణం వల్లనా ఎవరైనా రైతు చనిపోతే దరఖాస్తు పెట్టేది లేదు, లంచం ఇచ్చేది లేదు, ఆఫీస్కు పోయేది లేదు, మన ఇంట్లోకేళి కాలు గడప బయట పెట్టకుండా దినవారాలు వెళ్ళక ముందు 5 లక్షలు వచ్చి ఆ తల్లి పిల్లలకు ధైర్యం ఇచ్చేటట్టు 5 లక్షలు ఇచ్చాడు కేసీఆర్. అయితే అది నిన్నటిదాకా రైతులకు వచ్చింది, ఇప్పుడు రైతులే కాదు ఈ రాష్ట్రంలో ఉండే పేదలందరికీ కూడా ఆ రకంగా 5 లక్షల బీమాను ఈరోజు తేబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. అయితే ఇంత మంచి కార్యక్రమాలు మన కేసీఆర్ చేస్తా ఉన్నాడు, మరి ఇలా ఇంకోడు బీజేపీ వాళ్ళు బయలుదేరిండ్రు, మాకు ఓటైంది మాకు ఓటైంది అంటారు. అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందా? బీజేపీ అధికారంలోకి వస్తుందా? పోయినసారి వాళ్ళు గెలిచింది ఒక్కటి, ఒక్కటే మొత్తం తెలంగాణలో వాళ్ళు గెలిచింది ఒక్కటే. ఈ తాప అయితే డకౌట్ అవుతారు, తప్పితే ఒక్కటో రెండో వస్తాయి. ఈ ఒకటి రెండు వచ్చినోడు రేపు మనకు ఉద్ధారకం చేస్తాడా? వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంటుందా? ఇప్పుడు మనము నెత్తి మీద గంగమ్మ తల్లి ఉన్నట్టు మన నెత్తిన కేసీఆర్ ఉండగా మనం పక్క దిక్కు చూస్తే అవసరమా? అసలు మనకు అవసరమా? మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, కింది మీద అయితే గప్పుడు అర్థమవుతుంది, మళ్ళీ బాధపడతాం. అందువల్ల నేను కోరేది ఒక్కటే, మా సిద్దిపేటలో మా వాళ్ళు నాకు 100,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిర్రు పోయినసారి. మరి మీరు గజ్వేలు నాకంటే సిద్దిపేట కంటే ఎక్కువ ఇవ్వాలని అవద్దా? అరే గజ్వేల్ పేరు పెంచాలని అవద్దా? కేసీఆర్ సార్ పేరు నిలబెట్టాలని అవద్దా? సిద్దిపేట వాళ్ళు నాకు ఎంత ఇచ్చిర్రు పోయినసారి మెజార్టీ? 100,000 ఇచ్చిరా లేదా? మీరు నన్ను దాటద్దా మరి, మరి నాకంటే పెద్ద సారాయే, మాకంటే ఎక్కువ పనులు అయ్యాయి ఈడ, మరి మనం కూడా మరి 100,000 మెజార్టీ ఇవ్వాలని అవద్దా? కాంగ్రెస్ వాడు అయితే వాడు పతకేలేడు, ఇటు వెంకలు వస్తున్నట్టు కూడా లేదు. అది ఏమి, అది ఉత్తరేది, అది డిపాజిట్ రాదు. బీజేపీ వాళ్ళు కూడా అది ఈ రాష్ట్రంలో గెలిచేది కాదు. అందువల్ల నేనేమంటున్నా అంటే, ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ఊరన్న కాడ పాల పంచాయతీలు ఉంటాయి, సర్పంచ్ సాబ్ అటుంటే ఈయన ఇటుంటాడు ఓడిపోయినా ఆయన, ఒక ఎంపీడీసీ గెలిచినోడు అటుంటే ఓడిపోయినోడు ఇటుంటాడు, గవి కాదు కదా. మన బతుకు తెరువు చూడాలి. ఈ మధ్య టీవీలు పెట్టే కూడా బూతులే బూతులు మాట్లాడుతుండు, ఇక తిట్టుడు కాదు కేసీఆర్. ఎందుకైనా ఆయన తిట్టుడు కేసీఆర్ను? మంచినీళ్ళు ఇచ్చినందుకు తిడుతుండ్రా, కరెంట్ ఇచ్చినందుకు తిడుతుండ్రా, ఇంత 2 పంటలు వండించినందుకు తిడుతుండ్రా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు తిడుతుండ్రా, రైతు బంధు ఇచ్చినందుకు తిడుతుండ్రా, ఇలా ఎందుకు తిడుతుండ్రో నాకు అర్థం కాదు. బూతులే బూతులు. అందుకే నేనేమంటున్నా అంటే, ఈ బూతులు మాట్లాడేటోళ్లకు పోలింగ్ బూతులో మీ ఓటుతోనే వారికి గుణపాఠం చెప్పండి. ఆడ పోయి కారు మీద కీ 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 అనే దాకా గుద్దుడే గుద్దాలి కారు మీద, అప్పుడు ఆయనకి ఆ బూతులు మాట్లాడడానికి దిమ్మ తిరగాలి. కొడక తండ్రి లాంటి వయసున్న గా కేసీఆర్ను పట్టుకొని గిట్లా మాట్లాడతావు, కేసీఆర్ను తిడితే ఇలా మీకు పాపం పడుతుంది, ఇలా జనమే బుద్ధి చెప్తారు. ఆయన ఏం తక్కువ చేసిండు? మీ ముఖానికి కాంగ్రెస్ వాళ్ళు ఉండగా మన బాయి కాడ కరెంట్ ఉండు నా చెల్లే. నాకు బాగా గుర్తు, ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే మాకు ఫోన్ వచ్చేది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్, మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి చచ్చిపోయిండు, శవాన్ని కాలేసినాం, జర స్నానం చేయాలి, బాయి కాడ కరెంట్ ఏపీయవా అని అడుగుదురు కాంగ్రెస్ వాళ్ళ జమానల. బతిలాడంగా బతిలాడంగా వాడు ఒక గంటకు కరెంట్ వేస్తే స్నానం చేసిపోయి గప్పుడు దీపం పెట్టాక అందరు తినాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ గట్లు ఉన్నదా బాయి కాడ? కటికేస్తే వచ్చే కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, కటికేస్తే వచ్చే కరెంట్ ఉండాలనా, కటిక చీకట్ల కర్ణాటక మోడల్ కావాలనా, ఇవాళ అందరూ కూడా ఆలోచించాలి. మొన్న కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో గెలిచిండు మన పక్క పొంట, ఆడేమైంది? కరెంటే వస్తలేదట ఇప్పుడు, అంత కొడితే 4 గంటలు ఇస్తుండట రైతులకు, పొద్దుందాకా గంట, దొంగ రాత్రి 3 గంటలట. ఆ ఇచ్చే 3-4 గంటలకు 30 సార్ల ట్రిప్ అవుతుందట, అది 30 సార్ల ట్రిప్ అవుతుందట. పారిన మడే ముంగటిదే వార్తది, వెనుకకు నీళ్ళు పోతాయా?
పది నిమిషాలకు ఒకసారి కరెంట్ పోగుకుంటూ వచ్చింది అనుకో ముంగడే వార్తది ముంగు నీళ్ళు నిన్నే గుంజుకపాయి ఎందుకమాడ ఎండే పిక్తది మరి మల్లగట్ట కావాలా మనకేంది నేను ఎందుకు అంటున్నా అంటే కాంగ్రెస్ ఓడొస్తే మల్ల 3 గంటల కరెంటే వస్తది మొన్న రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక ఆయన టీవీలో మాట్లాడిండు ఏ 10 హెచ్పి మోటార్ పెడితే 3 గంటల 3 ఎకరాలు వార్తదట నీ తాత కొనిస్తాడా నీ అయ్య కొనిస్తాడా 10 హెచ్పి మోటార్ ఎవడు కొనిస్తాడు ఉన్నదా మన మరుకుక్ లెవెల్కైనా 10 హెచ్పి మోటార్ ఉన్నదా మనం ఏం వాడతాం అయితే 3 హార్స్ పవర్లు లేదా 5 హార్స్ పవర్లు వాడు అంటే 10 హార్స్ పవర్ పెట్టట 10 పెట్టే 3 గంటల వార్తదట పార్తదా అంటే ఎంత ధమాక్ లేని మాటలు ఎవడైనా ఎగుసన్ చేసినోడు అయితేనేమో అన్ని తెలిసి ఉంటుండే కేసీఆర్ పొదుగా లేస్తాడు ఎగుసన్ చేస్తాడు ఇన్ని వడ్లు వాడిస్తాడు కనుక దానికి కష్టమేందో ఆయనకు తెలుసు కనుక ఇలా రైతులందరినీ చల్లగా చూసిండు ఆయన మంచిగా నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఎరువులు ఇచ్చిండు పెట్టుబడి సాయం చేసిండు పండిన పంట గింజ లేకుండా ఊరూరికి కాంటలు పెట్టిండు పెట్టలేదా మున్పటి లెక్క తిప్పలు ఉన్నదా ఈ విషయాలు మీరు ఆలోచించండి ఎందుకంటే ఎవరైనా తెలుసో తెలువకనో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమంటాడు వాడు ఏమే 3 గంటలు అనగా కూడా మాకు ఓటేసిదిగా 3 గంటలు ఇస్తా అంటాడు వాడు మరి 3 గంటల కరెంటును మనం ఒప్పుకున్నట్టు అవుతుంది ఇక బీజేపీ వాడు ఏమంటుండు తెలుసా బాయికాడ మీటర్ పెట్టాలంట మీ ఇంటికాడికి బిల్లు పంపించాలంట పంపమట్రా పువ్వు గుర్తు కొట్టేస్తే ఏమవుతుంది నీ బోరు కాడ బాయి కాడ మీటర్ వస్తుంది మీ ఇంటి కాడికి బిల్లు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అంటున్నా కేసీఆర్ కొట్టేస్తే మీటర్ లేదు బిల్లు లేదు 24 గంటలు కట్కేస్తే కరెంట్ వస్తుంది ఇక ఏం కావాలో చూడు 3 గంటల కరెంట్ కావాలా బాయి కాడ మీటరు ఇంటి కాడికి బిల్లు కావాలా ఏది లేకుండా కట్కేస్తే వచ్చే కరెంట్ కావాలా దయచేసి బాగా ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పుడు ముద్దు ముద్దుగా వచ్చి ఓట్లు ఉన్నాయని వాళ్ళు సీసలు ఇస్తాను ఒకడంటుండట పైసలు ఇస్తాను ఒకడంటుండట మరి మేమంటున్నాం పనిచేసినాం తల్లి మీ దీవెన కావాలి మీ ప్రేమ కావాలి ముంగటికి ఇంకా కష్టపడి పనిచేస్తా అని మా కేసీఆర్ అంటున్నాడు దయచేసి ఊర్లలో పోయినాక ఈ మధ్య టీవీలలో ఫోన్లలో లంగ ముచ్చట్లు వస్తున్నాయి కళ్ళతో చూసింది నమ్మున్రి ఈ చెవులతో విన్నది నమ్మకుండ్రి అన్ని జూటా మాటలు ఎన్నెన్న మాట్లాడచ్చు మీ కళ్ళ ముంగట మీ రోడ్డు కనబడతలేదా మీ కళ్ళ ముంగట ప్రతిరోజు నల్ల నీళ్ళు వస్తలేవా మీ కళ్ళ ముంగట గజ్వేల్ దావఖాన బాగ్గాలేదా మీ కళ్ళ ముంగట మరుకుకు మండలం గాలేదా మీ కళ్ళ ముంగట కొండపోచమ్మ సాగర్ నెత్తి మీద గంగమ్మ తల్లి రాలేదా నీ కళ్ళ ముంగట నీ బాయి కాడ 24 గంటల కరెంట్ వస్తలేదా నీ కళ్ళ ముంగట నెల నెల 2000 పింఛన్ వస్తలేదా నీ కళ్ళ ముంగట పంట పంటకు ఎకరానికి 5000 రూపాయలు వస్తున్నది నిజం కాదా అన్ని కళ్ళ ముందు కనబడంగా ఈ దొంగ నాయకులు ఈ జూటాగాళ్ళు బట్టెబాజిగాళ్ళు మాట్లాడే మాటలు నమ్మితే మనం ఆగమైపోతాం కళ్ళతో చూసింది నమ్మమంటున్నా నేను చెవులలో అప్పుడప్పుడు ఏమైందంటే జూటా మాటలు వాడు మైకులు వచ్చి మాట్లాడిపోతే అది నమ్మినామనుకో ఆగమైతాం మీ కళ్ళ ముందు రోజు కనబడుతుంది కదా మార్పు 10 ఏండ్ల కింద మరుకుకేంది 10 ఏండ్ల తర్వాత మరుకుకేందో ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఈరోజు గజ్వేల్ ఒక 30 ఏండ్ల ముంగటికి పోయింది కదా వెనకడ ఎవరైనా పోస్ట్ కార్డు గజ్వేల్కేస్తే ఆడిపోతుండే గద్వాలకు పోతుండే ఇవాళ ఇప్పుడు గజ్వేల్ అంటే తెలివనోళ్ళు తెలంగాణలో ఉన్నారా ఎవరన్నా అరే మొన్నటిదాకా ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఏమని తిట్టిరు ఏ కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేస్తుండు అన్ని మరుకుక్కే చేస్తుండని తిట్టిరా లేదా ఇదే బీజేపీ వాడు తిట్టిండు ఇదే కాంగ్రెస్ వాడు తిట్టిండు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓటాడడానికి వస్తున్నారని ఆయనను అసలు నీ గజ్వేల్ ఓటు అడిగే హక్కు ఉన్నదే బీజేపీకి వీ నిన్నటిదాకా తిట్టలే అబ్బో గజ్వేల్ బాగా చేసిండు అని తిట్టిరు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తారు ఇప్పుడు అంటే మనం ఆలోచించాలి మనకు అన్నం పెట్టింది కేసీఆర్ మన గౌరవం పెంచింది కేసీఆర్ మన ప్రతిష్ట పెంచింది కేసీఆర్ గజ్వేల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్ అలాంటి కేసీఆర్ను మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి అందరం కూడా 30 తారీఖు నాడు లైన్ గట్టి వరుస గట్టి జట్టు గట్టి ఒక్కటే గుద్దుడు కారు 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 అవునా కాదా ఆ రకంగా అందరం కూడా కారుకేద్దాం ఇలా కాంగ్రెస్ బీజేపీలు మన గజ్వేల్ యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేదు మన గజ్వేల్ అభివృద్ధికి కాళ్ళల్లో కట్టెలు పెట్టిండ్రు మన గజ్వేల్ అభివృద్ధి జరుగుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన అభివృద్ధికి అడ్డుపడ్డోళ్లకు మన అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు మనం ఓటేద్దామా దయచేసి ఆలోచన చేయండి ఇలా మనకింత అన్నం పెట్టిండు కేసీఆర్ మనకింత గౌరవం పెంచిండు కేసీఆర్ ముంగటికి కూడా మంచిగా చేస్తా అంటుండు పింఛన్ 5000 చేస్తా అంటుండు రైతు బంధు 16000 చేస్తా అంటుండు 400 సిలిండర్ ఇస్తా అంటుండు సౌభాగ్య లక్ష్మి 3000 ఇస్తా అంటుండు ఇంత మంచిగా మన కేసీఆర్ చేయంగా కింది మీద అయిదామా ఇంకో మాట అంటున్నా సంసారం అన్న కాడ 10 సమస్యలు ఉంటాయి అన్ని ఒక్కసారి తీరుతాయా దేవునికి పోయే మనం 10 మొక్కితే దేవుడు 1 2 ఇస్తాడు అన్ని ఇస్తాడా 10 మొక్కులు మొక్కితే దేవుడే 1 2 తీరుస్తాడు
మన కేసీఆర్ 10ట్ల 9 తీర్చిండు. ఇంకా ఒక్కటో ఆరో ఏదైనా కింది మీద ఉన్నా వెనక ముందు ఉన్నా తప్పక గాయన్నే తీరుస్తాడు. చేసుకుందాం, నేను అండగా ఉంటా, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. దయ ఉంచి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు కుల పెద్దలు అందరూ కూడా కారు కోటేసి కేసీఆర్ గారిని దీవించండి. ఇవాళ కొంతమంది బంధుత్వమని కులమని మతమని బయలుదేరింది. మరి కులం ఉంటే మునుపటి మొన్నటిదాకా ఉండాలి కదా. మన ఇంట్లో సావైతనో మన ఇంట్లో కష్టం వస్తానో మనోళ్ళు దావకాన్లు పడతానో రావాలి కదా. వచ్చింది ఎవడన్న, వచ్చింది గీవిల్లే కదా. గీడున్న మా సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు మా పార్టీ కార్యకర్త వచ్చి కదా మిమ్మల్ని కాపాడింది. ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చినాం, దావఖానా పోతే డాక్టర్కి ఫోన్ చేసి చెప్పినాం, పోలీస్ స్టేషన్ పోతే దగ్గరుండి నిలబడి తీసుకొచ్చి ఇడిపించుకొచ్చిండు మా వాళ్ళు. దేనికైనా నిలబడ్డం మనం కదా. ఈ గులాబీ జెండోలు నిలబడ్డారు తప్ప గౌడెవడని కనబడ్డా చెల్లె? మళ్ళా 30 తారీఖు తర్వాత వీడెవడని ఉంటాడా? మళ్ళా ఎవడు దొరకడు? మళ్ళా మళ్ళా గీనే కేసీఆర్ ఉంటాడు, మళ్ళా గీదే గులాబీ కండువోళ్ళే మోపైతాడా. ఇక వరదరాజేశ్వర స్వామి గుడి మంచిగా అయితే లేదా? ఇప్పుడు పెద్దగా గుడి మంచిగా చేస్తుండు కేసీఆర్. అరే చెయ్యంది ఏంది కేసీఆర్, అన్ని చేసుకుంటూ వచ్చిండు. ఏదైనా ఓటో రెండో వెనక ముందు అయినా పెద్ద మనసుతో క్షమించండి. ఆ ఒక్కటి రెండు ఏదైనా ఆగిపోయినాయి ఉంటే కూడా జర మళ్ళా చేసుకుందాం. ఈ తాప ఏమైందంటే ఈ 5 ఏళ్ళ కరోనా పడ్డది, 2 సార్లు కరోనా వచ్చింది 2 ఏండ్లు. కరోనా వచ్చుట్లో కూడా జర అంత కింది మీద అయింది. ఆమె దానికి అమ్మైంది, ఖర్చు పెరిగింది. ఆ కరోనాలో కూడా ఊకోలే. మీకు ఇంత 2000 బ్యాంకులు వేసినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, మీకు ఇంత మందులు పంపినాం, మిమ్మల్ని కడుపులో పెట్టి కరోనా లాంటి కష్టంలో కూడా కాపాడుకున్నామా లేదా? కరోనా వస్తే నేను తిరిగిన గజ్వేల. వీడెవడానికి ఈ ఓట్ల కోసం వచ్చినాడు కనబడ్డాడు. కరోనా వస్తే ఇంట్లో పడ్డాడు హైదరాబాద్ వాడు. వాడేమో కరోనా వచ్చినప్పుడు ఇంట్లో పడ్డాడు. ఆ కరోనా కష్టకాలంలో నేను కానీ ఇక్కడ ఉన్న మేమందరం కూడా భయపడకుండా మూతికి బట్ట కట్టుకొని మీ ఇళ్ళల్లో తిరిగినాం, మీ ఊర్లలో తిరిగినాం, మేమున్నాం, ధైర్యంగా ఉండండి అని మీకు ధైర్యం చెప్పినాం, కాపాడుకున్నాం. ఇంత ఎవరైనా గరీబోళ్ళు ఉంటే ఇంత బియ్యం ఇచ్చినాం, ఇంత కూరగాయలు పంపినాం, కాపాడుకున్నాం మేము. వీడెవడని వచ్చిన ఆడతల్లి కాంగ్రెస్ వాడు బీజేపోడు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వాడు ఓటు అడగాలే. అందువల్ల ఇంకట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లున్నాయి. మీరు మంచోళ్ళు, మరుకు కంటే మా సొంత ఇల్లు లెక్క. మీరు దయచేసి మా మరుకు ప్రజలు ఇవాళ పెద్ద మెజారిటీ, అందరికంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి రాష్ట్రంలో మరుకు మండలం చరిత్ర సృష్టించాలని నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఇంత గొప్పగా ఇంత ఎండలు కూడా వచ్చి మమ్మల్ని దీవించినందుకు మీకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలు, ఈ యొక్క 15 రోజులున్న తమ్మి 15 రోజులు మీరు కష్టపడండి. మీ మా కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇటు ప్రతాప్ అన్న ఉంటాడు, యాదవ్ రెడ్డి గారు ఉంటారు, మా భూమన్న ఉంటాడు, హరీష్ అన్న కూడా మీకోసం ఉంటాడు. ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా ఏ దావఖాన పనిపడ్డా మీ అన్న హరీష్ అన్న మీకు అండగా ఉంటాడు. ఎప్పుడైనా 24 గంటలు నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. నా దగ్గర అపాయింట్మెంట్ సిస్టమ్ లేదు. పొద్దున ఎంతమంది వచ్చినా దరఖాస్తు తీసుకుంటా, పనిచేస్తా, కడుపు నిండి అన్నం పెట్టి తోలిస్తా. ఎవరైనా రావచ్చు, మీలో చాలా మంది వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందువల్ల కార్యకర్తలు ధైర్యంగా పనిచేయండి బిడ్డ. నేను మీకున్నా, నేను పూర్తిగా కంటికి రెప్పలాగా నా కార్యకర్తల్ని మా అక్క చెల్లెలను కాపాడుకుంటా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.